ஆண்டாள் திருவடிகளே சரணம். திருப்பாவைని ரசதுனிగా తేట తెలుగులో మనందరికీ హత్తుకునేలాగా అందించిన లక్ష్మణ యతీంద్రులు వారు ధన్యులు. అయితే ఈ మహత్ కావ్యాన్ని యథాతథంగా ఆంధ్రీకరించడం ఒక మాటైతే, దానిని భావసహితంగా పోతన్నగారిలాగా వ్యాఖ్యా సాంప్రదాయ విశేష సహితంగా మనకి అందించిన ముక్తీవి లక్ష్మణ యతీంద్రులు వారు ధన్యులు. అందుకే ఇక్కడ 12వ పాసుర నుంచి ఇంకా పెద్ద పెద్దగా అవుతూ ప్రతి పాసురానికి కూడా 20 పంక్తులు అవసరమయ్యాయని మనకి తెలుస్తుంది. 12వ పాసురంలో పాల్చేపు వచ్చి ఆవులన్నీ కూడా తమ బుజ్జిదూడలు అడగగానే పాలిస్తున్నట్లు, అటువంటి కామధేనువుల లాంటి పాలధారలతోటి మనం చూస్తున్నట్లు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అన్న వాక్యాన్ని నిజం చేస్తూ ఆండాళ్ తల్లి మనకి ఇక్కడ గో సంపదని చూపిస్తారు. తర్వాత ఎందుకు లేవలేదు, ఇంత నిద్రకి కారణమేమిటి అని సఖులను అడుగుతూ ఉంటారు. రామావతారంలో అక్కడ శ్రీరాములు వారి యొక్క శౌర్య పరాక్రమాలు చెప్తూ ఆ లంకాధిపుని రాముల వారు ఎలా నాశమొనర్చారో అటువంటి నయశాలి అయినటువంటి విశ్వమోహనుని కీర్తించి మనందరం కూడా ఆనందంతో వారిని మేలుకొల్పులు చేస్తూ పాడదాం అంటూ ఆండాళ్ తల్లి సకులను కలహంసగమన, ఇందీవరాక్షి, గోపెమ్మ అంటూ ఈ యొక్క నోముకి మంగళప్రదం అవ్వాలని, మన నోము జగతికి మంగళప్రదమని చివరిగా మనకి చెప్తారు. ఈ రసధుని, తిరుప్పావై రసధునిని నేర్చుకోవడానికి మన దగ్గరికి చిలకమరి సోదరీమణులు శ్రీ మనోజ్ఞ, శ్రీకృతి వచ్చారు. రండి, మనం ఇప్పుడు రసధుని నేర్చుకుందాం. నమస్కారం గురుగారు. మీకు నా ఆశీస్సులు. నీళ్ళ తుంగస్తనగిరి తటి, నీళా తుంగస్తనగిరి తటి, సూక్తముద్బోధ్య కృష్ణం, సూక్తముద్బోధ్య కృష్ణం, పారాధ్యం స్వం, పారాధ్యం స్వం, శృతి శతశిర, శృతి శతశిర, సిద్ధమధ్యాపయంతి, సిద్ధమధ్యాపయంతి, స్వోచ్ఛిష్టాయ, స్వోచ్ఛిష్టాయ, సజనిగళితం, సజనిగళితం, యాబలాకృత్య భుంక్తే, యాబలాకృత్య భుంక్తే, గోదాతస్యై, గోదాతస్యై, నమైరమిదం, నమైరమిదం, భూయయేవాస్తు భూయః, భూయయేవాస్తు భూయః. శ్రీ పరాశర భట్టర్లు అనుగ్రహించిన ఈ సంస్కృత శ్లోకానికి శ్రీ 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 లక్ష్మణ యతీంద్రులు వారు అనుగ్రహించినటువంటి భావానువాదాన్ని చూద్దాం. నీలమ్మ చనుగొండ నెత్తమ్ములందు, నీలమ్మ చనుగొండ నెత్తమ్ములందు, సోలి నిద్రచో కృష్ణుని మేలుగొల్పి, సోలి నిద్రించో కృష్ణుని మేలుకొల్పి, తన భోగ్యతను యోగ్యతను, తన భోగ్యతను యోగ్యతను, బోధ చేసి, బోధ చేసి, చనము మై శృతి మాట, చనము మై శృతి మాట, సాక్ష్య విప్పించి,
సాక్ష్యమిప్పించి ముడిచి వీడిన మాల్యముల సంకెలలను ఒడిసి బంధించి పెన్నుద్దిబోధించు అలివేణి విష్ణు చిత్తుల ముద్దు బిడ్డ పలుమారు మ్రొక్కెద పాదం ములంటి పాల్చే పువ్వచ్చి అంబాయటం చరచి తమ బుజ్జి దూడల తలచిన మాత్ర పొదుగుల ధారలు పొంపిరివోవ తడిపి వీడల్ల చిత్తడి చేయు మహిష జాలం మొగలవాని శ్రీలుప్పువాని మంచు బిందులలోన దోగి చెలులుని ఇంటి ముంగిలలోన వేచి కనుకింపుగదూర లంకాధిపో సర్వనాశం మొనచిన పంతమోయమ్మ సెయ్యను వీడవే సారసనయనా
నిద్ర திருவடிகளே சரணம் ஆண்ட